నెల్లూరు జిల్లా వరకొండపాడు మండలం ఇరువురు ప్రాంతంలో ఓ వాహనంలో తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 బస్తాల్లో 35,000 గుట్కా ప్యాకెట్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వ్యక్తిని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదిగో ఇక్కడ బెంగళూరు వేస్తుంది పొలాలు సరే అన్నా బాధ వెళ్తున్నారా సార్? వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు? వాళ్ళు జనం బ్యాంక్ నుంచి వస్తుంది మన కాడికి, అందుకని గ్రామీణ ప్రాంతాల్లోకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోకి మన విలువ రోడ్లోకి వస్తుంది. మొత్తం నీకయ్యి మాకు రాబడిన సమాచారం మేరకు విలూరు గ్రామ పంచాయతీ పరిధిలో విలేజ్ రోడ్లో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. నిషేధిత పొగాకు ఉత్పత్తులు లేదా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అన్న ఉద్దేశం మేరకు వెహికల్ చెకింగ్ జరిపాము. దాంట్లో భాగంగా ఒక కార్లు అనుమానస్పదం వచ్చే ఒక కార్ని ఆపి దాంట్లో చెక్ చేయగా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దాంట్లో ఒక 8 పెద్ద బ్యాగుల్లో ఈ పొగాకు ఉత్పత్తులు అనగా గుట్కాలు, టైనీలు, విమల్లు, మేరజులు, ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకెట్స్ ఉన్నాయి. దాంట్లో 8 పెద్ద బ్యాగుల్లో టోటల్గా 35,000 ప్యాకెట్లు, సుమారు 35,000 ప్యాకెట్లు, దాదాపు 2 లక్షల రూపాయలు విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉండడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఆ ఇద్దరు నిందితులు అదుపులో తీసుకొని పొగాకు ఉత్పత్తులు అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. దీన్ని దేంట్లో ట్రాన్స్పోర్ట్ చేశారో ఆల్టో కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ కారు అక్కడ చేయడం చూసుకోవచ్చు. ఇదే విధంగా మన మండలంలో కానీ ఎక్కడైనా సరే మిగతా దుకాణాల్లో ఎక్కడైనా సరే పొగాకు ఉత్పత్తులు అమ్ముతా ఉంటే, నిషేధ పొగాకు ఉత్పత్తులు అమ్ముతా ఉంటే వాళ్ళని మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. వీటికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా మన మీడియా మిత్రులు కావచ్చు, మిగతా ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకొని మాకు సమాచారం ఇస్తే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ మన మండలంలో జరగకుండా చూసుకోండి. మా పోలీసు తరఫున పూర్తిగా కోఆపరేట్ చేస్తాము, దాని మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాము. ఈ పొగాకు ఉత్పత్తిని సీజ్ చేసి కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్, వీళ్ళు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరు సప్లై చేశారు అని ఎంక్వైరీ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాము. అందరికీ నమస్కారం సార్.